ఇంటి పండుగైనా బంధువుల ఇంట వేడుకైనా నలుగురు కలిసిన ఏ వేళైనా ఫోటో క్లిక్ మంటుంది. అందమైన జ్ఞాపకం కెమెరా కన్నుల్లో మరింత అందంగా ముస్తాబవుతుంది. ఎన్నో భావాలకు మరెన్నో మధురానుభూతులకు సాక్ష్యంగా నిలిచేది ఫోటో. ప్రకృతి అందాలు, పక్షుల సోయగాలు, సెలయేళ్ల హొయలు, నదీ తీరాల పరవళ్లు, ఆకాశ అద్భుతాలు, నేలమ్మ ఆనందాలు అన్నింటినీ ఇట్టే బంధించేస్తుంది కెమెరా. సెల్ఫీ సెన్సేషన్ సృష్టించిన, గ్రూపీ గ్రూపులు కట్టిన ఫోటోకు సాటి రావు. మానవ జీవితంలో ఫోటోగ్రఫీకి విడదీయలేని అనుబంధం ఉంది. దానికి శతాబ్దాల చరిత్ర ఉంది. 18వ శతాబ్దంలో పారిసలో నలుపు తెలుపులతో ప్రారంభమైన ఫోటోగ్రఫీ కాలక్రమంలో రంగులు అద్దుకుంటూ కొత్త పుంతలు తొక్కుతుంది. రెండు గ్రీకు పదాల కలయికే ఫోటోగ్రఫీ. ఫోటో అంటే కాంతి, గ్రఫీ అంటే గీయటం అనే అర్థాలు. ఫోటోగ్రఫీ అంటే కాంతితో చిత్రాన్ని గీయటం. 1988లో మొదటి డిజిటల్ కెమెరా అందుబాటులోకి వచ్చింది. ఫోటోను కంప్యూటరైజ్డ్ ఫైల్లో నిక్షిప్తం చేసుకునే సౌకర్యం వచ్చింది. మొదటి డిజిటల్ కెమెరాలో 1.4 మెగాపిక్సెల్స్ మాత్రమే ఉండేది. ఆ కెమెరా ధర $10,000. స్మార్ట్ ఫోన్ రాకముందు ఎంతో మంది మెడలో కెమెరా వేసుకుని లెన్స్ జూమ్ చేస్తూ తమకు ఇష్టమైన వాటిని ఫోటోలు తీస్తుండేవారు. అదో గొప్ప కళగా భావించేవారు. రానురాను జనాలు కెమెరాలు కొనడం మానేశారు. కానీ ఆనాటి తరం కెమెరాల నుంచి ఈనాటి అత్యాధునిక కెమెరాల వరకు అన్నిటికీ చోటు కల్పిస్తూ హర్యానాలోని చక్కర్పూర్లో వింటేజ్ కెమెరా మ్యూజియం ఇటీవలే ప్రారంభమైంది. మన దేశంలో ఇది అతిపెద్దది కావడం విశేషం. దాదాపు ఇందులో 700 కెమెరాలు ప్రదర్శనకు ఉంచారు. 100 ఏళ్ల నాటి కెమెరాలను కూడా ఇక్కడ చూడొచ్చు. ఆదిత్య ఆర్య అనే ఫోటోగ్రాఫర్ వీటిని సేకరించారు. ఫ్రాన్స్కు చెందిన లూయిస్ జేఎన్ డాగ్యురే, జోసెఫ్ నైస్ ఫొరేలు 1837లో ఫోటోగ్రఫీ ప్రాసెస్ ను ప్రపంచానికి పరిచయం చేశారు. ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ డాగ్యురే రూపొందించిన ఫోటోగ్రఫీ ప్రాసెస్ ను అధికారికంగా గుర్తించింది. ఆ తర్వాత 1839 ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం ఫోటోగ్రఫీ ప్రాసెస్ పేటెంట్ హక్కులను సొంతం చేసుకుని ప్రపంచానికి ఉచిత బహుమతిగా అందించింది. అందుకే ప్రతి ఏటా ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుతున్నారు. మన దేశంలో 1857 వరకు ఫోటోగ్రఫీ అందుబాటులోకి రాలేదు. 1977 ముందు వరకు బ్రిటిష్ వాళ్లు, జమీందారులు, సిపాయిలు మాత్రమే ఫోటోలు తీసుకునేవారు. ఆ తర్వాత ఇది సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. లాలా దీనదయాల్ భారత్ లో తొలిసారిగా ఫోటోగ్రఫీకి శ్రీకారం చుట్టారు. 1860లో నలుపు తెలుపు రంగుల ఫోటోలు కాస్త రంగుల్లోకి మారిపోయాయి. జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్ కలర్ ఫోటోలకు ప్రాచుర్యం తెచ్చారు. ప్రపంచంలోనే అతి ఎక్కువ ధర పలికిన కెమెరా డాగ్యురే టైప్. ఇది 168 సంవత్సరాల క్రితం నాటిది. దీని ధర దాదాపు $132,000 కావడం విశేషం. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ సినిమా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయినా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.